సభపై హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా లాబీల్లో నేతల హడావుడి మజాగా ఉంటోంది. సభలో సభ్యులు లేకున్నా మంత్రుల పేషీలన్నీ హౌస్ ఫుల్. సరదా ముచ్చట్లతో నేతలందరూ హంగామా చేస్తున్నారు. కెమెరా కనబడితే చాలు యాక్షన్ లోకి దిగిపోతున్నారు. కవరేజీల్లో కనపడేందుకు నానా వేషాలు వేస్తున్నారు. హడావడి ఎలాగూ ఉంటుంది. కెమెరా ముందు నేతల హంగామా క్రియేట్ చేస్తున్నారు. పొలిటికల్ ఫ్యూచర్ పై మంతనాలు చేస్తూ జనానికి ఏదో చేస్తున్నట్లు బిళ్లపిస్తున్నారు. ఏవో లీకులు ఇస్తున్నట్లు పోజులు, బ్రేకింగ్లతో ఇమేజ్ పెంచుకునే హంగామా. పేషీల్లో డైలీ జరుగుతున్న సీన్ ఇదే. ఇద్దరు నేతలు కలిస్తే చాలు, ఓ గాసిప్ అలా గాల్లోకి ఎగిరిపోతుంది. ఓ నేతకు మరో నేతకు విభేదాలుంటే ఇక అంతే, లీకులే లీకులు. ప్రత్యేక పరిస్థితుల్లో జనం సమస్యలు నేతలు మర్చిపోయారు. అంతా భవిష్యత్తు కోసమే. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా, ఎక్కడి నుంచి పోటీ చేయాలి, నేతల చిట్చాట్ అంతా పొలిటికల్ చుట్టే తిరుగుతోంది. గోడ దూకడాలు, సర్దుకోవడాలు, కర్చీఫ్లు వేసుకోవటాలు, ఇలా నాలుగు గాసిప్స్, ఎనిమిది సరదా ముచ్చట్లతో మంత్రుల పేషీలను టైంపాస్ పేషీలుగా మార్చేశారు నేతలు. ప్రజా సమస్యల్ని పాత్ర పెట్టేసి సరదా ముచ్చట్లతో రాజకీయాలు చేయటం సరికాదంటున్నారు విశ్లేషకులు.